हाई फ्रेंड्स, वेलकम टू गवर्नमेंट जॉब्स पोर्टल। ई वीडियो लो मनम पार्टनरशिप भागस्वाम्यम मीद कॉन्सेप्ट मरियु सिंपल ट्रिक्स अंडी चाला ईजी गा मनकि पार्टनरशिप अनेदि एला सॉल्व चेयाली प्रॉब्लम्स अनेवि आ कॉन्सेप्ट गुरिंची अलागे కొన్ని ట్రిక్స్ గురించి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోస్ అన్నిటినీ కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. సో అలాగే ఒక ఇంటిమేషన్, మా జీజేపీ తెలుగు అనే యాప్ ఆండ్రాయిడ్ యాప్ అండి ఇది. సో మీరు ప్లేస్టోర్ నుంచి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇందులో మనకి రీజనింగ్ మరియు అరిథమెటిక్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఆ క్లాసెస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పెయిడ్ క్లాసెస్ అండి, ఇవి జాయిన్ అవ్వచ్చు. అలాగే మనకి కొన్ని క్విజెస్ కూడా మనం అప్డేట్ చేయడం జరుగుతుంది. సో వాటిలో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఓకే, మనం ఫస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఏ బి అండ్ సి ఇన్వెస్టెడ్ రూపీస్ 1200, 1600 అండ్ 2000 రెస్పెక్టివ్లీ. ఇఫ్ దే గెట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 2400 ఆఫ్టర్ 1 ఇయర్, వాట్ ఈస్ ద ప్రాఫిట్ షేర్ ఆఫ్ ఏ? రూపీస్ 1200, 1600, 2000 వరుస పెట్టుబడులతో ఏబిసి వ్యాపారం ప్రారంభించి సంవత్సరాంతంలో 2400 లాభం గడిస్తే ఏకి లాభంలో ఎంత వాటా వస్తుంది అంటున్నారండి. క్లియర్గా మనం సింపుల్గా చూసుకుంటే ఏ వచ్చేసి 1200 రూపాయలు ఇన్వెస్ట్ చేశారు, బి వచ్చేసి 1600, సి వచ్చేసి 2000 రూపీస్ ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో ఓన్లీ వన్ థింగ్ మనకి పార్ట్నర్షిప్లో సింపుల్ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఎప్పుడైతే ఎవరైతే ఎంత ఇన్వెస్ట్ చేశారో, ఎంత మనీ ఇన్వెస్ట్ చేశారో, ఆ రేషియో, ఆ నిష్పత్తిలోనే వాళ్ళ లాభం వాటాలు కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చూడండి, ఈ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఏ వచ్చేసి 1200 కదండి ఇన్వెస్ట్ చేశాడు, అలాగే బి వచ్చేసి 1600, సి వచ్చేసి 2000. సో ఈ మూడిటికి రేషియో మనం తీసుకోవాలి. వాళ్ళు ఎంతైతే ఇన్వెస్ట్ చేశారో దాని రేషియో చూసుకోండి. సింపుల్గా 2 0s, 2 0s, 2 0s మనం క్యాన్సిల్ చేసుకుంటే 4 టేబుల్లో 3 పోతున్నాయి కదా, 4 3s 12, 4 4s 16, 4 5s 20, అంటే 3:4:5, 3:4:5 వచ్చింది. అంటే దీని అర్థం ఏంటంటే ఇదే నిష్పత్తిలో వాళ్ళ లాభాల వాటాలు ఉంటాయి. ఓకే, వాళ్ళు ఎలా అయితే ఇన్వెస్ట్ చేశారో, ఏ రేషియోలో అయితే, ఏ నిష్పత్తిలో అయితే వాళ్ళు ఇన్వెస్ట్ చేశారో, వాళ్ళ లాభాల వాటాలు, వాళ్ళ ప్రాఫిట్ రేషియోస్ కూడా అలానే ఉంటాయి, అదే రేషియోలో ఉంటాయి అని మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, సో సింపుల్గా ఈ ప్రాబ్లం మనం చూసుకుంటే ఇప్పుడు ఏమొచ్చింది, 3:4:5 రేషియోలోని వీళ్ళ ప్రాఫిట్ రేషియోస్ ఉంటాయి, వీళ్ళ లాభాల వాటాల నిష్పత్తులు ఉంటాయి అని మనకు అర్థమైంది. ఓకే, ఇప్పుడు మనల్ని ఏమంటున్నారు, ప్రాఫిట్ షేర్ ఆఫ్ ఏ అడుగుతున్నారు, ఏకి లాభంలో ఎంత వాటా అంటున్నారు. మొత్తం లాభం ఎంత అని చెప్పారు, 2400 రూపాయలు అన్నారు, రైట్? సో మొత్తం లాభం నిష్పత్తి ఏంటి, 3:4:5 అంటే మొత్తం 5 4 9 + 3 12 అండి. అంటే మొత్తం 12 వాటాలు, అంటే 12 యూనిట్స్ 2400 రూపీస్ అయితే ఏ వాటా, ఏ వాటా ఎంత, 3 యూనిట్లు ఎంత అనేది మనం కనుక్కోవాలి. 12 యూనిట్లు 2400 అయితే ఒక యూనిట్ ఎంత అవుతుందండి, 200 అవుతుంది, రైట్? ఒక యూనిట్ 200 అవుతుంది. సో 3 యూనిట్లు ఎంత అవుతుంది, 3 × 200 = 600 అవుతుంది. సో ఏ వాటా వచ్చేసి ఎంత అవుతుందండి, 600 యూనిట్లు అవుతుంది. సో ఈ పార్ట్నర్షిప్ ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయడానికి మనకి రేషియోస్ మినిమం ఐడియా ఉండాలండి. ఓకే, నిష్పత్తి అనుపాతం అనేది మనకి ఐడియా ఉండాలి, అప్పుడే మనం ఈజీగా చేయగలుగుతాం అనమాట. ఓకేనండి, సో ఈ వీడియోలో మనం కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్, సింపుల్ అసలు కాన్సెప్ట్లో ఉన్న ట్రిక్స్ మనం తెలుసుకుంటే మనం ఎలాంటి ప్రాబ్లమ్నైనా సరే సాల్వ్ చేయొచ్చు అనమాట. ఈజీ ప్రాబ్లమ్స్ అని అనుకోవద్దు, ఫస్ట్ మనం ఎప్పుడు కూడా ఈ ఈజీ ప్రాబ్లమ్స్ నుంచే మనం స్టార్ట్ చేయాలి ప్రిపరేషన్ అనేది. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లమ్ మనం చూద్దాం. ఏ అండ్ బి ఆర్ పార్ట్నర్స్ ఇన్ ఏ బిజినెస్. ఏ ఇన్వెస్ట్ రూపీస్ 45,000 ఫర్ 13 మంత్స్ అండ్ బి ఇన్వెస్ట్ రూపీస్ 65,000 ఫర్ 18 మంత్స్ అవుట్ ఆఫ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ రూపీస్ 3399, ఏ షేర్ ఈజ్? చూడండి, ఏ బి వ్యాపార భాగస్వామ్యులంట, ఏ వచ్చేసి 13 మాసాల పాటు 45,000 రూపాయలు అతను ఇన్వెస్ట్ చేశాడంట, పెట్టుబడి పెట్టాడంట, బి వచ్చేసి 18 మాసాల పాటు 65,000 రూపాయలు పెట్టుబడి పెట్టారంట, మొత్తం 3399 లాభం వస్తే అందులో ఏ వాటా ఎంత అని మనం అడుగుతున్నారండి. ఇక్కడ క్లియర్గా చూసుకోండి, లాస్ట్ ప్రాబ్లంలో మనం చూసుకున్నాం
ఓకే, వాళ్ళ ఇన్వెస్ట్ వాళ్ళ పెట్టుబడుల నిష్పత్తే వాళ్ళ ప్రాఫిట్ వాళ్ళ లాభాల నిష్పత్తి అవుతుంది అని మనం చెప్పుకున్నాం. కానీ ఇక్కడ ఏంటి, మొత్తం అందరూ కూడా ఒక సంవత్సరం పాటే ఇన్వెస్ట్ చేశారు, రైట్? అందరూ కూడా 1 ఇయర్ ఒక సంవత్సరం పాటు ఇన్వెస్ట్ చేశారు, పెట్టుబడి అనేది పెట్టారు. కానీ ఇక్కడ మనం చూసుకుంటే, ఈ కేసులో చూసుకుంటే మనకి ఏ వచ్చేసి 13 నెలలు పెడితే బి వచ్చేసి 18 నెలలు పెట్టాడండి. ఓకే, ఏ వచ్చేసి 13 నెలలు పెడితే బి వచ్చేసి 18 నెలలు పెట్టాడు. ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్ని ఏం చేయాలి ఒకసారి క్లియర్గా చూసుకుందాము. ఓకే, సో ఆల్మోస్ట్ అన్ని మోడల్స్ని మనం కవర్ చేయడానికి ట్రై చేస్తాం. చూడండి, ఏ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ ఎంత, 45,000. బి ఇన్వెస్ట్మెంట్ ఎంత అండి, 65,000. మనం ఏం చెప్పుకున్నాం, వీ రెండింటి ఇన్వెస్ట్మెంట్ నిష్పత్తులే రేషియోసే వాళ్ళ లాభాల నిష్పత్తులు రేషియోస్ అవుతాయని చెప్పుకున్నాం, ప్రాఫిట్ రేషియో అవుతుంది. సో ఈ రెండింటికి రేషియో మనం కనుక్కుంటాం. బట్ దానికి ముందు ఏం చేయాలంటే, ఏ వచ్చేసి 13 మంత్స్ మాత్రమే కదండి పెట్టాడు, సో ఆ 13తో మనం మల్టిప్లై చేయాలి. ఏకి ఏ ఇన్వెస్ట్మెంట్ని ఏం చేయాలి, 13 మంత్స్తో మల్టిప్లై చేయాలి, 13తో మల్టిప్లై చేయాలి. అలాగే బి మనకి 18 మంత్స్ పెట్టాడు కదా, సో ఆ 18తో మనం ఇక్కడ మల్టిప్లై చేయాలి. ఓకే, సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఎన్ని మంత్స్ అయితే వాళ్ళు ఇన్వెస్ట్ చేశారో, పెట్టుబడి పెట్టారో, ఆ మంత్స్తో మనం మల్టిప్లై చేయాలి. ఓకేనండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇది 1 ఇయర్, వీళ్ళు 2 ఇయర్స్ అన్నారనుకోండి, 2 ఇయర్స్లో ఉన్నాయి కాబట్టి 1, 2తో మల్టిప్లై చేసేయచ్చు. ఓకే, సో ఇక్కడ మనం మల్టిప్లై చేసేవి 2 ఇయర్స్లో ఉండాలి, లేదా 2 మంత్స్లో ఉండాలి. ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం మనం చూసుకోవచ్చు. ఇక్కడ 2 ఇయర్స్, ఇక్కడ 4 ఇయర్స్ ఇచ్చారనుకోండి, 2తోని 4తోని మల్టిప్లై చేయొచ్చు, ఎందుకంటే 2 కూడా మనకి ఇయర్స్లోనే ఉన్నాయి కనుక. ఓకేనండి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు చూద్దాం, మనం క్యాన్సిల్ చేద్దాం. 3 0లు ఎలాగ క్యాన్సిల్ అయిపోతాయి, రైట్? 3 0స్ ఎలాగ క్యాన్సిల్ అయిపోతాయి, ఇంకా ఎలా క్యాన్సిల్ అవుతున్నాయి. 13 టేబుల్లో 13 1స్, 13 5స్, రైట్? 5 టేబుల్లో చూసుకుంటే 5 1స్ ఆర్, 5 9స్ ఆర్. 9 టేబుల్లో చూస్తే 9 1స్, 9 2స్ ఆర్, 18. సో 1:1:1:2 అంటే 1:2 నిష్పత్తి అని మనకు వచ్చిందండి. ఇక్కడ ఏంటి, ఏకి వచ్చేసి లాభంలో వాటా మొత్తం 3 వాటాలు ఉంటే అందులో ఒక వాటా ఏకి, బికి 2 వాటాలు వస్తాయి అని మనకి అర్థమైంది ఈ నిష్పత్తి, ఈ రేషియో ప్రకారం, రైట్? టోటల్ 3 యూనిట్స్ ప్రాఫిట్ వస్తే 1 యూనిట్ వచ్చేసి ఏకి, 2 యూనిట్స్ వచ్చేసి బికి వస్తుంది అని మనకు అర్థమైంది. సో కానీ ఇక్కడ ఏమి వచ్చారు, మొత్తం ప్రాఫిట్ లాభం వచ్చేసి 3,399 రూపాయలు, 3,399 అన్నారు. సో ఇది మొత్తం లాభం కాబట్టి, అంటే 3 వాటాలు చేస్తే దీన్ని మనం 3 వాటాలు చేద్దాం, రైట్? అండి, 3 వాటాలు చేస్తే 3తో డివైడ్ చేయాలి, రైట్? సో 3 1s 3, 3 1s 3, 3 3s 9, 3 3s 9, అంటే 1,133 రూపీస్ వచ్చింది. సో 1 వాటా 1,133 రూపాయలు, 1,133. అయితే ఇప్పుడు మనకి ఎవరు వాటా అడిగారు, ఏ వాటా ఎంత, ఏ షేర్ ఈజ్ అన్నారు. ఏ వాటా వచ్చేసి 1 యూనిట్, 1 మాత్రమే. సో 1 వాటా అంటే 1,133 అని చెప్పేయచ్చు. ఒకవేళ మనకి బీస్ షేర్, బి యొక్క వాటా అడిగి ఉంటే 2 వాటాలు కదండి, 2 యూనిట్లు వస్తాయి. 1 యూనిట్ 1,133 అయితే 2 యూనిట్లు 2 2266 అవుతుంది, అంటే 2266 ఆన్సర్ అవుతుంది అని మనం చెప్పొచ్చు అనమాట. ఓకే అండి, సో ఇలా మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. బట్ ఏంటి, క్వశ్చన్ని క్లియర్గా అర్థం చేసుకోవాలి ఫస్ట్ థింగ్. నెక్స్ట్ మనకి క్లియర్గా చెప్పడం ఏంటి, ఇక్కడ మంత్స్లో తీసుకుంటే ఇక్కడ కూడా మనం మంత్స్లో తీసుకోవాలి. ఎప్పుడైతే వాళ్ళు సమానమైన టైం ఇన్వెస్ట్ చేయట్లేదో వాళ్ళ మనీని, రైట్? సో ఇక్కడ 13 మంత్స్, ఇక్కడ 18 మంత్స్. ఎప్పుడైతే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్న మంత్స్ టైమ్ సేమ్ కాదో, అప్పుడు ఆ మంత్స్తో కూడా మనం మల్టిప్లై చేయాలి. 2 మంత్స్లోని కానీ, లేదా 2 ఇయర్స్లో కానీ ఉండాలి, లేదా 2 డేస్లో కూడా ఉండొచ్చండి. ఓకేనండి, సో నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం ఈ వీడియోకి. సో ఎక్స్ అండ్ వై స్టార్టెడ్ ఏ బిజినెస్ ఇన్ పార్ట్నర్షిప్ ఇన్వెస్టింగ్ ₹22,000 and ₹24,000 రెస్పెక్టివ్లీ. ఆఫ్టర్ 8 మంత్స్ జెడ్ జాయిన్డ్ దెమ్ విత్ ₹36,000. వాట్ విల్ బి జెడ్స్ షేర్ ఇన్ ద టోటల్ ప్రాఫిట్ ఆఫ్ ₹10,500 ఎర్న్డ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 2 ఇయర్స్ ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ ద బిజినెస్? చూసుకోండి, కొంచెం క్వశ్చన్ ఏం చేశారు, చేంజ్ చేశారు, బాగా చేంజ్ అయింది. జెడ్ అనేవాడు మధ్యలో వచ్చి జాయిన్ అయ్యాడంట. చూడండి ఒకసారి తెలుగులో చూద్దాం. 22,000 మరియు 24,000 వరుస పెట్టుబడులతో
ఎక్స్ వైలు వ్యాపారం ఆరంభించారు. ఎక్స్ వచ్చేసి 22,000 పెట్టాడంట, వై వచ్చేసి 24,000 పెట్టుబడి పెట్టాడంట. ఓకే, 8 మాసాల తరువాత 8 మంత్స్ తర్వాత 36,000 పెట్టుబడితో జెడ్ వారితో చేరాడంటండి. ఓకేనండి, 8 మాసాల తర్వాత చేరాడంట. ఇప్పుడు చూడండి, ప్రారంభించిన 2 సంవత్సరాల చివరకు, సో ప్రారంభించారు స్టార్టింగ్ అంటే ఎక్స్ వై ఎప్పుడైతే ప్రారంభించారో స్టార్ట్ చేశారో అప్పటి నుంచి 2 సంవత్సరాల తర్వాతకి 10,500 లాభం వచ్చింది, 10,500 ప్రాఫిట్ వచ్చింది. అలా అయితే జెడ్ వాటా ఎంత అని మనం అడుగుతున్నారండి. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఫస్ట్ థింగ్ మనం చెప్పుకున్నాం, ప్రాఫిట్స్ యొక్క రేషియో ఏ, రైట్? ప్రాఫిట్స్ యొక్క రేషియో ఏమొస్తుంది, ఎలా వస్తుంది? మనకు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ యొక్క రేషియోనే వాళ్ళ ప్రాఫిట్స్ నిష్పత్తి అవుతుంది. సో ఏ ఎక్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్ 22,000. సో ఇంకా మనం డైరెక్ట్ గా చూసుకోవచ్చు, చూడండి ఇక్కడ 3 జీరోస్ ని క్యాన్సిల్ చేసుకోవచ్చు, రైట్? సో 22:24:36 అని మనం తీసుకోవచ్చు. ఎందుకంటే సో 22,000, 24,000, 36,000 త్రీ జీరోస్ ని క్యాన్సిల్ చేసుకున్నాం. ఓకే, కానీ ఇక్కడ ఏం చెప్పారు, వాళ్ళందరూ ఈక్వల్ టైంకి మనకి పెట్టుబడి పెడుతున్నారా, ఇన్వెస్ట్ చేస్తున్నారా? లేదు, ఎక్స్ వై 2 ఇయర్స్ ఉన్నారు. అంటే 2 ఇయర్స్ అంటే ఎంతండి, 24 నెలలు ఉన్నారు పెట్టుబడి పెట్టారు. కానీ జెడ్ మనం చూసుకుంటే 8 మాసాల తర్వాత వచ్చాడు, 8 మంత్స్ తర్వాత జాయిన్ అయ్యాడు. అంటే ఓన్లీ 16 మంత్స్ మాత్రమే జెడ్ పెట్టాడు పెట్టుబడి. సో ఎప్పుడైతే సమానమైన నెలలు అందరూ పెట్టుబడి పెట్టలేదో, మనం ఏం చేయాలండి క్లియర్గా, ఆ నెలలతోని మనం మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ నెలల కింద మనం కన్వర్ట్ చేసుకున్నాము. ఎందుకు కన్వర్ట్ చేసుకున్నాము, అందరినీ ఇక్కడ మనకి జెడ్ వచ్చేసి 16 నెలలు పెట్టాడు కాబట్టి అందుకని మనం నెలల్లోకి కన్వర్ట్ చేసుకోవడం జరిగింది. సో 24 నెలలు ఎక్స్ పెట్టాడు కాబట్టి ఆ 24తో మల్టిప్లై చేస్తాం. వై కూడా 24 నెలలు పెట్టాడు కాబట్టి ఆ 24తో మల్టిప్లై చేస్తాం. కానీ జెడ్ వచ్చేసి 16 నెలలు మాత్రమే పెట్టాడు కాబట్టి ఆ 16తో మల్టిప్లై చేస్తాం. క్లియర్గా చూసుకోండి, ఇది 22,000, 24,000, 36,000 కానీ 3 జీరోస్ క్యాన్సిల్ చేసుకున్నాం. ఇంకా మనం వేయాల్సిన అవసరం లేదు కాబట్టి వేయలేదు అనమాట. ఓకే, సో ఇప్పుడు 12 టేబుల్లో మనం క్యాన్సిల్ చేసుకుంటే 12 2s are 24, 12 2s are 24, 12 3s are 36. ఓకే, 2 టేబుల్లో క్యాన్సిల్ చేద్దాం, 2 2 2 1 2 8s are 16. ఇంకా ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది అనేది మనం ఒకసారి క్లియర్గా చూసుకోవాలి. సో ఇంకా మనకి 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, రైట్? 2 11s 22, 2 12s 24, 2 4s 8. సో 4 × 3 12 అండి. సో ఫైనల్గా రేషియో మనకి ఏమొచ్చింది, 11:12 అనే రేషియో మనకి ఇక్కడ రావడం జరిగిందనమాట. ఓకే, సో మొత్తం ఎంత ఇచ్చారు ప్రాఫిట్, 10,500 ఇచ్చారు. ఇప్పుడు ఏమడుగుతున్నారు, జెడ్ యొక్క వాటా అంటున్నారు. సో ఈ మొత్తం ఎన్ని యూనిట్స్ అండి, 12 12 24 24 ప్లస్ 11 అంటే 35 అండి. మొత్తం ఎంత వచ్చింది, 35 వాటాలు, 35 యూనిట్లు వచ్చింది, రైట్? సో దీని మొత్తం ఎంత, ఎందుకు చేసాము, యాడ్ చేసాము, రేషియోస్లో మనం ఇలాగే కదండి చేస్తాం. 35 వాటాలు ఉంటే, 35 భాగాలు ఉంటే అందులో ఎక్స్కి 11 భాగాలు, వైకి 12 భాగాలు, జెడ్కి కూడా 12 భాగాలు వస్తాయి అని మనకి అర్థం అవుతుంది. సో మొత్తం 35 భాగాలు ఉంటే అని అంటున్నాం. సో 10,500ని ఏం చేయాలి, 35 భాగాలు చేయాలి, 35 పార్ట్స్ చేయాలి. సో 35తో మనం డివైడ్ చేద్దాం, 10500ని 35తో డివైడ్ చేసుకుంటే మనకి క్లియర్గా చూడండి, బాగా చూస్తే దీనికి 3 టైమ్స్ మనకు కనిపిస్తుంది, రైట్? 35 3s are 105. సో అంటే ఒక భాగం ఎంత అయింది, 300 అయింది. ఒక భాగం ఎంత అయిందండి, 300 అయ్యింది. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, సింపుల్, జెడ్ యొక్క వాటా కావాలంటే 12 భాగాలు ఎంతో కావాలి. సో 12 × 300 3600 అని చెప్పొచ్చు. లేదా వై యొక్క వాటా అడిగారు అనుకోండి, 12 × 300 అది కూడా 3600. లేదా ఎక్స్ యొక్క వాటా అడిగితే 11 × 300 3300 అవుతుంది, 3300 అవుతుంది. సో ఇలా మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో క్లియర్గా మనకి పార్ట్నర్షిప్లో ఈజీగా సాల్వ్ చేయాలంటే చూసుకోండి, మనకి ఏంటి, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్, వాళ్ళ పెట్టుబడుల యొక్క నిష్పత్తే వాళ్ళ ప్రాఫిట్, వాళ్ళ లాభం యొక్క నిష్పత్తి అవుతుంది. ఓకే, బట్ సమానమైన నెలలు లేదా రోజులు లేదా సంవత్సరాలు ఒకవేళ వాళ్ళు పెట్టుబడి పెట్టకపోయి ఉంటే, వాళ్ళు ఎన్ని నెలలైతే లేదా ఎన్ని రోజులైతే లేదా ఎన్ని సంవత్సరాలు అయితే పెట్టారో ఆ నెంబర్స్తో మనం మల్టిప్లై చేయాలి.
సమానంగా లేనప్పుడు మాత్రమే. ఓకేనండి. సో మరిన్ని వీడియోస్లో మనం మరిన్ని ట్రిక్స్, మరిన్ని క్వశ్చన్స్ మనం చూడడం జరుగుతుందండి. సో తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే జీజేపీ తెలుగు యాప్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని కంపల్సరిగా మీరు ఆ క్లాసెస్కి ఎన్రోల్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.